అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. గ్యాస్ట్రిక్ కి అంటే తినగానే లోపల కడుపు నుంచి మంట ఇక్కడి నుంచి ఇంతవరకు మీకు ఒక అగ్ని నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. దీనికి అద్భుతమైన శాశ్వత పరిష్కారం గ్యాస్ట్రిక్ అయితే పొట్ట లేకపోయినా సరే ఉన్నట్టు ఉంటుంది, తినగానే ఉబ్బరించినట్టు ఉంటుంది. అటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, అది ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. దీనికి మూడే మూడు పదార్థాలు మనకు అవసరం ఉంటుంది. ఆ మూడు ఏమిటి అంటే నువ్వులు, మీరు మనకి ఇంట్లో దొరికే నువ్వులు, బజార్లో దొరికే నువ్వులు, తర్వాత బెల్లం, బెల్లం ముక్క, తర్వాత ఈ అల్లం. వీటిని మూడింటిని సమభాగాలుగా తీసుకుని వీటిని ఇప్పుడు ఇందులో వేసి నూరుకొని ముద్ద తయారైన తర్వాత వాటిని గోళీలుగా చేసి వాటిని నీడలో ఆరబెట్టుకుని భోజనానికి అరగంట ముందు ఇది వేసుకుని మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పుడు మీకు ఎటువంటి భోజనం తిన్నా కూడా అసలు గ్యాస్ట్రిక్ పూర్తిగా 40 రోజుల్లో పూర్తిగా అంతరించిపోతుంది. మరి కాబట్టి ఇప్పుడు వీటిని ఎలా నూరాలో ఇప్పుడు మీకోసం చేసి చూపించబోతున్నాను, చూడండి. మరి ఇది ఇంట్లో తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి తప్పకుండా ఇది ఇంట్లో తయారు చేయండి. ఈ విధంగా నేను చెప్పినట్టు అల్లం బెల్లం నువ్వులు వేసి నూరుకుంటే మీకు ఈ విధమైనటువంటి మిశ్రమం తయారవుతుంది. దీనిని చిన్న చిన్న గోళీలుగా చేసి అంటే ఇది పలచగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇగో ఇలా చేసి పెట్టుకుంటే, ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎండిన తర్వాత ఆరిన తర్వాత అది మీకు చక్కటి గోళీలు తయారవుతాయి అన్నమాట. ఈ విధంగా దీన్ని ఇటువైపు దీన్ని చక్కగా భోజనానికి అరగంట ముందు గనక మీరు వేసుకుంటే భోజనానికి అరగంటగా ముందు గనక మీరు వేసుకుంటే హాయిగా గ్యాస్ట్రిక్ నుంచి పూర్తిగా దూరం కావచ్చు. మరి కాబట్టి మీకు చేసుకోవడానికి కూడా వీలుగా ఉండాలని వీడియో కూడా చేసి చూపించాను. గ్యాస్ట్రిక్ ఉన్న ఎవరికైనా సరే అల్లం బెల్లం నువ్వులు ఈ మూడింటిని అద్భుతమైన మిశ్రమంగా చేసుకుని రోజు వాడండి. భోజనానికి అరగంట ముందు ఇది వేసుకుని మంచి నీళ్ళు తాగండి. ఎటువంటి మీరు భోజనం చేసినా సరే చక్కగా అరిగిపోతుంది, తిరిగి మీకు వెనక్కి గ్యాస్ లాగా బ్యాక్ వచ్చే అవకాశమే లేదు. మరిన్ని వీడియోలు విశేషాలు మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.